మన భారతదేశ ప్రధానమంత్రి గారు ఆయన చేస్తున్న వ్యాఖ్యలు, ఆయన ఇస్తున్న ప్రకటనలు, అదేవిధంగా బహిరంగ సభల్లో ఆయన మాట్లాడుతున్న మాటలు చూస్తూ ఉంటే ఇవాళ మన భారతదేశము పెద్ద ప్రమాదంలో పడతా ఉందని అనిపిస్తూ ఉంది. ఎందుకంటే గతంలో జవహర్లాల్ నెహ్రూ గారి కాలం నుంచి అనేక మంది ప్రధానమంత్రులు అయ్యారు. మధ్యలో 6 ఏళ్ల పాటు భారతీయ జనతా పార్టీకి చెందిన అటల్ బిహారీ వాజ్పేయి గారు కూడా ప్రధానమంత్రిగా పనిచేశారు. కానీ ఏ ప్రధానమంత్రి కూడా ఎన్నికల సందర్భంలో ఓట్ల కోసం ఇంతగా దిగజారి మతాన్ని రెచ్చగొట్టే పద్ధతుల్లో ఈ ఎక్కడ ఎవరూ మాట్లాడలేదు. ఈవెన్ ఎన్నికలప్పుడే కాదు, అదర్వైజ్ కూడా ఎవరు అట్లా మాట్లాడిన సందర్భాలు చరిత్రలో లేవు. పైగా ఇప్పుడు ఏమంటన్నాడు ఆయన, నన్ను దేవుడు అదే పనిగా పంపించాడు, 2047 వరకు నేను కష్టపడి నేనే ఉంటాను అని చెప్తున్నాడు. మరి ఇప్పటికే ఆయనకి 75 ఏళ్ళు వచ్చినాయి, మరి 2047 వరకు కూడా, అంటే నెక్స్ట్ కూడా నేనే ప్రైమ్ మినిస్టర్గా ఉంటానని పరోక్షంగా వాళ్ళ పార్టీ వర్గాలని అది ఇతరులను కూడా ఆయన హెచ్చరించే పరిస్థితి పోయాడు. అసలు నువ్వు చేస్తున్నది ఏమిటో చెప్పమని మేము అడుగుతా ఉన్నాం. నువ్వు భారతదేశానికి 10 ఏళ్ల కాలంలో చేసిన ఒక్క మంచి పని ఏదైనా ఉందా? నువ్వు ప్రపంచవ్యాప్తంగా అన్ని రకాలుగా సర్వేలు చేస్తూ ఉన్నారు, ఆ సర్వేలు అన్నింటిలో కూడా దేశం వెనక్కుపోతూ ఉందని తెలుస్తూ ఉంది. తర్వాత ఫోన్లే సర్వేలు అట్లా పోనీ, నీవు చెప్పిన దానికే ఇవాళ అమలు చేయలేకపోయావు. నువ్వు ఆ రోజు చాలా క్లియర్గా చెప్పావు, మన రూపాయి విలువ తగ్గిపోతూ ఉంది, మనం ఏమాత్రం కూడా ముందుకు పోలేకపోతూ ఉన్నాం, డాలర్కి 50 రూపాయలు పెట్టాల్సి వస్తుంది అన్నావు. ఇవాళ ఒక డాలర్కి 84 రూపాయలు డాలర్కి మనం చెల్లించాలి. అదేవిధంగా దేశం అప్పుల పాలైందని ఆ రోజు చెప్పే ఉపన్యాసం, 2014 నాటికి భారతదేశానికి ఉన్న అప్పులు 55 లక్షల కోట్ల రూపాయలు అయితే ఇవాళ ఈ 10 ఏళ్ల కాలంలో దాన్ని 200 లక్షల కోట్లు దాటించావు. 205 లక్షల కోట్ల రూపాయలు ఇవాళ దేశానికి అప్పుందని చెప్తా ఉన్నారు. అదే అంతేకాకుండా ధరల గురించి కూడా నువ్వు చాలా క్లియర్గా మాట్లాడావు. ఆ రోజు ఒక లీటర్ పెట్రోల్ ధర 73 రూపాయలు ఉంటే దాన్ని 110 రూపాయలు ఇప్పుడు, ఆ రోజు వంట గ్యాస్ ధర 415 రూపాయలు ఉంటే ఇవాళ 1160 రూపాయలకు వచ్చింది, ఎలక్షన్ల కోసం కొద్దిగా తగ్గించినావు. నువ్వు ఆ ధరలు తగ్గించలేకపోయినావు, ఉద్యోగాలు ఇస్తానని చెప్పి హామీ ఇచ్చి అధికారం లేకొచ్చి ఉద్యోగాలు ఇవ్వలే. ఇవాళ భారతదేశంలో గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో ఆ పట్టభద్రుల్లో 42% మంది పట్టభద్రులు భారతదేశ చరిత్రలో ఏనాడూ లేనట్లుగా ఇవాళ నిరుద్యోగులుగా ఉన్నారు. 45 సంవత్సరాల రికార్డు స్థాయిలో ఇవాళ అన్ఎంప్లాయ్మెంట్ ఉంది భారతదేశంలో. రైతుల సమస్యలు పరిష్కారం కాలే. ఒక చారిత్రాత్మక పోరాటం సంవత్సర కాలం ఢిల్లీ సమీపంలో సింగు బార్డర్లో వాళ్ళు పోరాటం చేశారు. అసలు ఈ ఇష్యూస్ ఏది మాట్లాడవు? రైతుల గురించి మాట్లాడవు, ధరల గురించి మాట్లాడవు, ఉద్యోగాల గురించి మాట్లాడవు, పక్కాగా నువ్వు బ్లాక్ మనీ గురించి మాట్లాడావు. ఆ బ్లాక్ మనీ గురించి ఇప్పుడు మాట్లాడావు, నీవే మాట్లాడావు ఆ రోజు 2014 ఎన్నికల్లో. ఇవాళేమి 10 లక్షల కోట్ల రూపాయలు, దాదాపు 10 లక్షల కోట్ల రూపాయలు బ్యాంకులకు ఎగ్గొట్టారు పెద్ద పెద్ద పెట్టుబడిదారులు, కార్పొరేట్ సెక్టారు, వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా విదేశాలకు వెళ్ళిపోతూ ఉంటే నువ్వు సహకరించావు. వాళ్ళు ఎవరో కాదు, వాళ్ళలో ఒక్క విజయమాల్య తప్ప మిగతా వాళ్ళందరూ కూడా కర్ణాటక రాష్ట్రానికి గుజరాత్ రాష్ట్రానికి చెందిన వాళ్ళే. ఓన్లీ విజయవాడ మాల్య మాత్రమే కర్ణాటక వాడు. 29 మంది పోతే అందులో 28 మంది ఖచ్చితంగా అది వాళ్ళు గుజరాత్ రాష్ట్రానికి చెందిన వాళ్ళే. కాబట్టి ఈ అంశాలు ఏవి కూడా మాట్లాడకుండా నీ ఫెయిల్యూర్స్ని కప్పిపుచ్చుకోవడానికి, నీ చేతగాని తనాన్ని ప్రజల ముందుకు రాకుండా నువ్వు కమ్యూనల్ ఎజెండా తీసుకున్నావు. వాళ్ళు ఎంత బహిరంగంగా రెచ్చగొడతా ఉన్నారంటే, కాంగ్రెస్ పార్టీ సమాజ్వాదీ పార్టీ గెలిస్తే రామాలయం బంద్ చేస్తారు, తర్వాత హిందువుల యొక్క ఆస్తులన్నీ కూడా తీసుకొని ముస్లింలకు పంచిపెడతారు. పైగా ఎంత మహిళల సెంటిమెంట్ రెచ్చగొట్టడానికి మన మంగళసూత్రాలు వాళ్ళు తెంచుకొని అవి కూడా ముస్లింలకు ఇస్తారని చెప్పే స్థాయికి ఒక ప్రధానమంత్రి దిగజారితే, ఇలాంటి ప్రధానమంత్రి ఈ దేశాన్ని ముందుకు తీసుకుపోతాడు, 2047 వరకు ఆయనే ఉంటాడంటే ఇంకా ఈ దేశం ఉంటుంది అని నేను అడుగుతాను. నువ్వు ఇవాళ ముస్లింలకు వ్యతిరేకంగా,
క్రైస్తవులకు వ్యతిరేకంగా అవుట్రైట్గా మాట్లాడుతూ ఉన్నావు. మణిపూర్లో చర్చిలను కూడా దాదాపు 300 చర్చిలు విధ్వంసం చేశారు. 100 పైగా వారు చంపేశారు. అనేక మంది 100 సంఖ్యలో మహిళలను మానభంగం చేశారు. కనీసం ప్రధానమంత్రి ఆ ప్రాంతాన్ని విజిట్ చేయలే, ఒక ఖండన కూడా ఇవ్వలే. కాబట్టి ఏమంటే ఇలాంటి ప్రధానమంత్రి ఈ దేశానికి అనర్థము. కాబట్టి ఈ సందర్భంగా నేను ఒకటే చెప్తా ఉన్నా, రాజకీయాలు రాజకీయ పార్టీలు అన్నీ కూడా పనిచేసేది దేశం కోసం, దేశ భవిష్యత్తు కోసం. కాబట్టి ఇవాళ ఎన్డీఏ కూటమిలో ఉన్న పార్టీలు కూడా ఆలోచించాలి. ఇలాంటి ప్రధానమంత్రి మళ్ళీ ఈ దేశానికి 3వ వస్తే మాత్రం ఈ దేశం ఐక్యంగా ఉండదు, దేశం చేరిపోయే ప్రమాదం ఉంది. దురదృష్టవశాత్తు మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రాంతీయ పార్టీల నాయకులు, అది చంద్రబాబు నాయుడు గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మీరు కూడా ఆలోచించండి. మీకు కావాల్సిందేమీ రాష్ట్రంలో అధికారం కావాలి, మీరు రీజనల్ పార్టీస్ కాబట్టి ఓకే అధికారం ఉండండి, రేపు ఎవరికి మెజార్టీ వస్తే వాళ్ళు అధికారంలో ఉండండి. కానీ దేశ హితం కోసం, దేశం సమైక్యంగా ఉంచడం కోసం మీరు కూడా ఆలోచించాలి. ఇలాంటి ప్రధానమంత్రి ఉంటే మాత్రము మీరు భయపడేమీ భయపడిపోతున్నారు మీరు. ఎందుకంటే పైగా మీరు ప్రైవేట్గా కూడా చెప్తున్నారు మేము భయపడేది కరెక్టే అని. ఎట్లా భయపడేది కరెక్ట్ అంటే చూశారు కదా, ఢిల్లీ ముఖ్యమంత్రి జైల్లో పెట్టాడు, జార్ఖండ్ ముఖ్యమంత్రి జైల్లో పెట్టారు, కాబట్టి మేము భయపడుతున్నామని చెప్తున్నారు. మీరు ఖండించాలి దాన్ని. ఎందుకంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ని, సిబిఐని, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ని అన్నిటిని కూడా చేతుల్లో పెట్టుకొని ఇవాళ పక్కాగా బ్లాక్మెయిలింగ్ చేస్తూ ఉన్నాడు, బెదిరిస్తూ ఉన్నాడు, దౌర్జన్యం చేస్తూ ఉన్నాడు, కేసులు పెడతా ఉన్నాడు. చివరికి అరవింద్ కేజ్రీవాల్ ధైర్యంగా భయపడకుండా ఉంటే పాపం వృద్ధాప్యంలో ఉన్న ఆయన తల్లిదండ్రులను బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నాడు, వాళ్ళ మీద కూడా ప్రెజర్ తెస్తూ ఉన్నాడు. అరే ఏమనాలి దీన్ని అని నేను అడుగుతా ఉన్నాను. ఒక ప్రధానమంత్రి చేయాల్సిన పనేనా ఇది? నువ్వేమి నీకు అనుకూలంగా ఉంటే, నీ కండువ కప్పుకుంటే వాడు పవిత్రుడు, నీకు మద్దతు ఇస్తే వాడికి ఎన్ని కేసులు ఉన్నా సరే ఓకే, కానీ నీకు మద్దతు ఇవ్వకపోతే వాడు జైల్లో పోవాలి, పదవి నుంచి దిగిపోవాలి, పదవిలో ఉండడానికి లేదు. కాబట్టి ఏమంటే గతంలో మన భారతదేశ చరిత్రలో 1947 నుండి అనేక మంది ప్రధానమంత్రులు వచ్చిపోయారు, కానీ ఏ ప్రధానమంత్రి కూడా ఇంత దుర్మార్గంగా వ్యవహరించలేదు. కాబట్టి ఏమంటే ఈ దేశంలో ఇవాళ లౌకికవాదాన్ని, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోవాలి, నరేంద్ర మోడీ గద్దె దిగాలి. అది జరగకపోతే మాత్రం దేశమంతా కూడా ప్రమాదంలో ఉంది. ఇవాళ ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రజలు ఇవాళ తిరుగుబాటు చేస్తూ ఉన్నారు, చాలా చోట్ల ఓడించడానికి సిద్ధమవుతూ ఉన్నారు. కాబట్టి ఆయన మరింత రెచ్చిపోయి ఇవాళ కమ్యూనల్ కార్డు తీసుకొని వస్తూ ఉన్నారు, మరింత ఓపెన్గా మతాన్ని ముందుకు తెచ్చి మత విద్వేషాన్ని రెచ్చగొడతా ఉన్నాడు. సెక్యులర్ పార్టీలని అవునన్నా కాదన్నా తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జనసేన పార్టీ, 3 పార్టీలు కూడా సెక్యులర్ పార్టీలు. మేమే కాదు, ఎవరైనా అంగీకరించాల్సిన అంశం. కాబట్టి మీరు సెక్యులర్ పార్టీల నాయకులుగా ఉండి మీరు దీనిపైన స్పందించాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా నరేంద్ర మోడీ మళ్ళీ ప్రధానమంత్రి కాకుండా ఉండడానికి అందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఇక రెండవది, మన రాష్ట్రంలో చూస్తూ ఉంటే రాష్ట్రంలో ఈ 5 కాలంలో మొత్తం పోలీస్ వ్యవస్థనంతా నిర్వీర్యం చేశారు. పోలీస్ వ్యవస్థనంతా కూడా నిర్వీర్యం చేసిన ఫలితమే భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా జరగలే. అందరూ ఎస్పీలు, డిఎస్పీలు, తర్వాత గుంటూరు ఐజీ, తర్వాత ఇంటెలిజెన్స్ డీజీపీ, చివరికి రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి గారు అందరిని కూడా ఎన్నికల కమిషన్ ట్రాన్స్ఫర్ చేసింది. పోనీ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాతనే మీరు బుద్ధిగా వ్యవహరించారా? దీనికి ఎక్కువ చెప్పాల్సిన పనిలే, తిరుపతి ఘటన ఒక్కటి చాలు. రాయలసీమ జిల్లాల్లో, మిగతా జిల్లాల్లో గొడవలు అయ్యేటప్పుడు కూడా, అక్కడ హత్యలు జరిగేటప్పుడు కూడా ప్రశాంతంగా ఉన్న జిల్లా చిత్తూరు జిల్లా. చిత్తూరు అంటే ఉమ్మడి చిత్తూరు జిల్లా. ఇవాళ మన తిరుపతిలో జరిగిందేంటి? ఒక క్యాండిడేట్ పైన హత్యా ప్రయత్నం చేశారు, చంద్రగిరి క్యాండిడేట్ పైన. అది కూడా ఎక్కడ? ఏడో చీకట్లో, ఏడో ఊరు బయట కాదు. ఏదైతే స్ట్రాంగ్ రూము అని అంటామో ఆ స్ట్రాంగ్ రూమ్ దగ్గరలోనే అతని పైన హత్యా ప్రయత్నం చేశారంటే
ఈ పోలీసు అధికారులందరూ కూడా సిగ్గుతో తలదించుకోవాలి. ఇలాంటి విధవలు మళ్ళీ ఆ కాకి డ్రెస్ చేసుకోవడానికి కూడా అనర్హులు వాళ్ళు. అదే ఎంతమంది ఎస్ఐ ఇద్దరు సిఐలు డిఎస్పి అందరూ సస్పెండా? ఎస్పీ సస్పెండ్, అక్కడ విలేకరుల పైన దాడులు చేశారు, ఫోటోగ్రాఫర్ల పైన దాడులు చేశారు. అరే మీరు పోలీసులా లేకపోతే ఏమన్నా కాపలా కుక్కలా అని అడుగుతా ఉన్నా. అమ్ముడు పోయిన కాపలా కుక్కలు ఇవి. సిగ్గుందా మీకు అసలు? సిగ్గులేని వెధవలందరూ కూడా కాకి డ్రెస్ చేసుకొని తిరుగుతూ ఉన్నారు. కాబట్టి నేను మొత్తం రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ నిర్వీర్యం చేసే పిన్నేలి రామకృష్ణారెడ్డి పైన కేసు పెడితే అతన్ని 10 రోజులు మీరు పట్టుకోలేకపోతుంది. పోయి ఆయన కోర్టు పోయి మళ్ళీ తెచ్చుకున్నాడు 6వ తేదీ వరకు. అంటే ఏం చేస్తున్నట్లు పోలీస్ డిపార్ట్మెంట్? పోలీస్ డిపార్ట్మెంటు మీరు అందరికీ కొట్టేకొస్తారు, మేము ఏదైనా ధర్నా అంటే వస్తారు, ఒక 4 బ్యానర్లు ఎక్కువ కడితే బ్యానర్లు తీసేయండి అని వస్తారు. మీరు అసలు ఇంత దౌర్జన్యం జరుగుతూ ఉంటే మొత్తం పోలీస్ వ్యవస్థనంతా నిర్వీర్యం చేసిన ఫలితమే ఇది. అపఖ్యాతి అంతా కూడా జగన్మోహన్ రెడ్డి మోసుకోవాలి. నువ్వు అధికారం లేక వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో పోలీసు రాజ్యాన్ని నడిపావు. పోలీసులు వాళ్ళ డ్యూటీసే మర్చిపోయారు. అరే మేము ప్రభుత్వ ఉద్యోగస్తులము, మాకు కాకి డ్రెస్ ఉంది, మేము ఐపీఎస్ ఆఫీసర్లము లేదా సిఐలము డిఎస్పీలము అనేది ఏనాడో మర్చిపోయారు వాళ్ళు. వారు ఏం చెప్తే వాళ్ళు చేసే పనికి మీరు వచ్చారు. కాబట్టి ఏమంటే ఈ పోలీస్ వ్యవస్థ రాష్ట్రంలో నిర్వీర్యమైన ఫలితమే ఇవాళ తిరుపతి లాంటి ఘటనలు జరిగాయి. ఇంకా తాడిపత్రిలో జరిగిందంటే అక్కడ కొద్దిగా అలాంటి సాంప్రదాయాలు ఉన్నాయి. ఇప్పుడే కాదు 2004 ఎలక్షన్లప్పుడు కూడా ఆ గొడవలు జరిగాయి. అంటే తిరుపతి ప్రశాంతంగా ఉన్న చోట ఇక్కడ జర్నలిస్టుకు రక్షణ లేదు, పార్టీల కార్యకర్తలకు రక్షణ లేదు, పార్టీ అభ్యర్థినే ఒకేసారి అభ్యర్థిపైన దాడి చేస్తారు. కాబట్టి ఏమంటే దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. పైగా ఇవాళ తిరుపతి లాంటి ప్రాంతంలో జర్నలిస్టులకు వ్యతిరేకంగా ఆంధ్రజ్యోతి ఆయన రాయలసీమ ఎడిషన్ ఇన్ఛార్జ్ ఉమామహేశ్వరరావు ఆయన పైన కూడా ఆయన ఎమ్మెల్యే గారు చేసినది కరెక్ట్ కాదు, ఆ జర్నలిస్టుల పైన జరిగిన దాడిని కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఏదేమైనా సరే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాల్సిన బాధ్యత రాబోయే ప్రభుత్వం పైన ఉంది. వచ్చే ప్రభుత్వాన్ని కూడా మేము కోరేది ఒకటే, పోలీసుల్ని మీరు అనవసరంగా వినియోగించొద్దండి, అనవసరంగా వాళ్ళని తాబేదారులుగా మార్చొద్దండి. వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయాలి చట్ట ప్రకారం, అప్పుడు దానికి ఒక విలువ అనేది ఉంటుంది. ఇవాళ రాష్ట్రంలో విలువ లేకుండా పోయింది. రైట్, ఒక ఎస్ఐ మొదలుకొని డీజీపీ వరకు అందరు ట్రాన్స్ఫర్లు కావడము, కొంతమంది సస్పెండ్ కావడము, ఇది మొత్తం రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ నిర్వీర్యం చేసింది మాత్రము ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే. పాపము హోమ్ మినిస్టర్ ఎవరో కూడా ప్రజలు మర్చిపోయారు. ఆమె ఎప్పుడు దాని గురించి మాట్లాడు కూడా మాట్లాడదండి. ఆమె పోలీస్ గురించి ఆమెకు కనీసం ఒక కానిస్టేబుల్ ట్రాన్స్ఫర్ చేసే అధికారం కూడా ఆమెకు లేకపోవచ్చు. అలాంటి ఊరికి ఒక డమ్మీగా పోలీస్ మంత్రిని పెట్టుకోవడం, అంతకుముందు ఏమో ఆమె పేరే మర్చిపోయినాం, సుచరిత, మేకపాటి ఆమె సుచరిత ఉండే, తర్వాత ఇప్పుడు తానేటి వనిత అని ఆమె వచ్చింది. ఎవరో మేరే మన సీనియర్ జర్నలిస్ట్ కాబట్టి గుర్తుపెట్టుకున్నారు ఇద్దరు. అసలు వాళ్ళ ప్రస్తావనే రావడంలే. మొత్తం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ యంత్రాంగాన్ని, మంత్రివర్గాన్ని, ఉప ముఖ్యమంత్రులు అందరూ కూడా డమ్మీలు చేసి ఏకఛత్రాధిపత్యంగా ఒక నియంతృత్వ పోకడలతో ఒక కాకస్ ముఠాగా కొంతమందిని పక్కన పెట్టుకొని రాజ్యం ఏలిన ఫలితమే ఇవాళ రాష్ట్రంలో ఈ పోలీస్ వ్యవస్థ నిర్వీర్యమైంది. కాబట్టి ఏమంటే దీన్ని చక్కదిద్దాలి. చక్కదిద్దాలంటే పూర్తి స్థాయిలో ప్రక్షాళన జరగాలని చెప్పి కూడా మేము కోరుతాం. ఈసీ పనికి ఒకటే ఒకటి చెప్తా, ఈసీ బ్రహ్మాండంగా పనిచేసిందని బయటకు కనపడుతుంది. ఏమంటే మేము ఒక పర్మిషన్ తీసుకొని ఊరేగం పెడితే అనుకో, మీకు టైం అయిపోయింది, 5 గంటల తర్వాత మీరు తిరగకూడదని వస్తుంది. తర్వాత ఏడైనా ఒక పెద్ద బోర్డు కట్టి బ్యానర్లు కట్టామనుకో, దానికి వస్తారు, మీరు ఆ బ్యానర్లు తీసేస్తారా లేదా మీకు ఫైన్ వేస్తాం, మీరు కట్టకూడదని. నేను అడుగుతూ ఉన్నా ఇవాళ ఈసీని, రాష్ట్రంలో నేను ఆరోపిస్తూ ఉన్నా, రాష్ట్రంలో ఉన్న ప్రధాన పార్టీలు ఎన్నికల్లో దాదాపు 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాయి. 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో, 25 పార్లమెంట్ స్థానాల్లో కూడా ప్రతి నియోజకవర్గంలో ఓటుకి మినిమం 500 నుండి 1,000 రూపాయలు, 2,000 రూపాయలు, 3,000, 4,000
కొన్ని చోట్ల పోస్టల్ బ్యాలెట్కి 5,000 రూపాయలు పంచారు. 5,000 రూపాయల వరకు ఒక కథను పట్టుకున్నారు. ఎవరంటే ఒకరు ఎవరో ఎస్ఐ ఒక కథను పట్టుకున్నారు. అది కూడా ఇల్లు పట్టుకోలేదనుకుంటా. ఆ ఎస్ఐని ఎవరో సస్పెండ్ చేశారు. ఎందుకు? అతనికి ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేసినది. ఆడొక్కడే పాపాత్ముడు దొరికిపోయాడు పాపం. అరే ఓ డబ్బు ఏ ఓటర్కి అందలేదో చెప్పమని నేను అడుగుతా ఉన్నా. ఎలక్షన్ కమిషన్గా మీ నిర్వాకం ఏంటి? మీరు కూడా అమ్ముడుపోయారు. నేను ఎన్నికల కమిషన్ పైన ఆరోపిస్తూ ఉన్నా. మీరు డబ్బు తీసుకుంటున్నారు కాబట్టే డబ్బు పంపిణీని ఎక్కడా మీరు కంట్రోల్ చేయడంలే. ఫస్ట్ మీరు తీసుకుంటున్నారు డబ్బులు. మీరు డబ్బులకు అమ్ముడుపోయారు కాబట్టే ఇవాళ అవుట్ రైట్గా వాళ్ళు పంచుకోగలుగుతూ ఉన్నారు. చివరికి ఆ స్థాయికి దిగజారిందంటే మంగళగిరిలో మీరు మాకు డబ్బులు ఇవ్వలేదు చెప్పి క్యాండిడేట్ ఇంటి మీదకే పోయారు. డబ్బులు ఇవ్వలేదని పిఠాపురంలో వంగా గీత వాళ్ళ ఆఫీస్ దగ్గర పోయి ధర్నా చేశారు. మాకు డబ్బులు రాలే సరిగా. నెక్స్ట్ నేను బాగా చెప్తా, చాలామంది అన్న ఇదేదో మా పార్టీకి సంబంధించిన సమస్య కాదు, అన్ని రాజకీయ పార్టీలు ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో అందరం కూడా మనం ఆలోచించాలి. ఎందుకంటే ఆల్రెడీ మీ మీద గౌరవం లేదు, మా మీద లేదు, రాజకీయ నాయకుల పైన వ్యవస్థ పైన గౌరవం లేదు, ప్రజలకి ప్రజలపైన రాజకీయ నాయకులకి గౌరవం లేదు. 2024 ఇది. నెక్స్ట్ ఎలక్షన్లో మీరు కన్నా డబ్బులు ఇవ్వకపోతే మీ ఇంట్లోకి వచ్చి మిమ్మల్ని కొడతారు. ఎందుకు డబ్బులు ఇవ్వలేదని ఆ స్థాయికి దిగజారద్దండి. వీటికి ఫుల్ స్టాప్ పెట్టాలి. ఎన్నికల కమిషన్ పూర్తి స్థాయిలో ఫెయిల్ అయింది, 100% ఫెయిల్ అయింది. దీనిపైన సుప్రీంకోర్టులో కూడా నేను కేసు వేశాను. ఆ కేసు కూడా త్వరలో విచారణకు వస్తుందని ఆశిస్తున్నాను. ఇవాళ మా ఢిల్లీ నుంచి మా లాయర్ గారు కూడా పొద్దున్నే మాట్లాడారు. కాబట్టి ఏమంటే ఇది ఖచ్చితంగా ఫైట్ చేయాలి. ఇది ఒక కమ్యూనిస్ట్ పార్టీకో కాంగ్రెస్ పార్టీకో లేదా తెలుగుదేశం పార్టీకో పరిమితమైన సమస్య కాదు. దేశంలో రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ధనస్వామ్యం నుంచి కాపాడుకోవాలంటే, ఈ రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవాలంటే, అంబేద్కర్ ఇచ్చినటువంటి ఈ రాజ్యాంగాన్ని మనం ముందుకు తీసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మార్పు రావాలి. పక్కాగా 100% ఎన్నికల కమిషన్ ఫెయిల్ అయింది. ఇలా ఇప్పుడు మాచర్ల తాడిపత్రిని తిరుపతితో పోల్చొద్దండి. ఎందుకంటే పల్నాడు ఏరియా కానీ లేదా తాడిపత్రి ఏరియా, నేను అక్కడ ఆ ఏరియా వాడినే కాబట్టి చెప్తాను, అక్కడ కొద్దిగా అలాంటి వాతావరణం ఉంటుంది. అక్కడ అవునన్నా కాదన్నా మనం అంగీకరించాలి. కానీ తిరుపతి ప్రశాంతంగా ఉండే ప్రాంతం ఇది. ఈ బ్రహ్మాండమైన అక్కడ కూలీలు జరిగే టైంలో కూడా ఇక్కడ ఎప్పుడు ఇది లేదు. అలాంటిది ఈ స్థాయికి ఎందుకు వచ్చింది? దాన్ని ఆలోచించమని కోరుతా ఉన్నా. కాబట్టి అందరిని ఈక్వేట్ చేయొద్దండి. కాబట్టి ఇది ఏమైనా సరే ఆల్రెడీ ఆయా రాజకీయ పార్టీలు, పోటీ చేసిన పార్టీలు వారి విజ్ఞప్తిని ఎన్నికల కమిషన్ పరిశీలించాలని చెప్పి కోరుతా ఉన్నాను. కొట్టడం తప్పనే దాంట్లో ఏకాభిప్రాయం ఉంది. కానీ ఆయన ఎన్నికల కమిషన్ కూడా చెప్పారు కదా, వారు చెప్పింది ఏమంటే అది దర్యాప్తు చేసే క్రమంలో ఆ వీడియో బయటకు వచ్చింటుంది అన్నాడు. సహజంగా దర్యాప్తు అన్నప్పుడు ఒక్కరు చేయరు, 10 మంది చేస్తారు, అనేక మంది ఇన్వాల్వ్ అవుతారు. ఈవెన్ ఈ కానిస్టేబుల్ మొదలుకొని పై అధికారి వరకు ఇన్వాల్వ్ అవుతారు. కొట్టడం తప్పు కాదు అని వాళ్ళు ఎవరు అనలేరు. అన్నా కూడా అట్లాంటి కేసే లేదు కదా. కాబట్టి అతను ఎందుకు పరారైనాడు? తప్పు చేశాడు కాబట్టి పరారైనాడు. ఎందుకు రాష్ట్రం వదిలిపెట్టిపోయాడు? తప్పు చేశాడు కాబట్టి రాష్ట్రం వదిలిపెట్టి పరారైనాడు. చివరికి గన్మెన్లు కూడా వదిలిపెట్టిపోయాడు ఆయన. దాన్ని బట్టి అర్థమవుతా తప్పు చేశాడు అనేది. అది 100% తప్పు. అంత లేటుగా ఎందుకు వీడియో బయటకు వచ్చిందని మేము అంటున్నాం. వీడియో బయటకు వచ్చింది తప్పని కాదు, వీడియో ఆ రోజు ఎందుకు రాలేదు అని. అది జరిగిన పోలింగ్ జరిగిన వెంటనే అక్కడ ఎవరు అబ్జెక్షన్ చేయలేదు, ఎవరికి తెలియదు అనేది లేదు. ఆయన తెలుగుదేశం ఏజెంట్గా ఉన్నతను, అతను ఆడ అబ్జెక్షన్ పెట్టాడు. పెడితే అతని పైన కూడా దాడి చేశారు. మరి దాడి చేసిన క్రమంలో ఎన్నికల కమిషన్ నిజంగా సవ్యంగా పనిచేసి ఉంటే ఆ రోజు సాయంత్రమే దాన్ని బయట పెట్టాలి. ఇక్కడ ఇది జరిగింది అని వాళ్ళు ఎందుకు లేటుగా స్పందించారు? అందుకోసమే ఎన్నికల కమిషన్ ఫెయిల్యూర్ స్పష్టంగా కనపడతా ఉంది. తాడిపత్రిలో పోలీసులే మార్చలే, మరి తాడిపత్రిలో గొడవ జరిగింది కదా. తాడిపత్రిలో పోలీసులు మార్చారా? మార్చలేదు కదా. మరి అక్కడ ఎందుకు గొడవ జరిగింది? తర్వాత పిన్నేలు రామచంద్ర పల్నాడు ఏరియాలో ఎప్పుడు మార్చారు కాబట్టి జరిగింది అన్నావు. మరి దానికి వైస్ వర్సా నేను ఈ క్వశ్చన్ వేస్తా, తాడిపత్రిలో మార్చలేదు కదా, ఎందుకు జరిగింది? అసలు డీజీపీనే పాపం అనకూడదు కానీ సకల పాపాల భైరవుడు డీజీపీ. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ అంతా సర్వనాశనమైంది ఇతని హయాంలో. నువ్వు ఎప్పుడైతే నువ్వు వన్ సైడ్ తీసుకొని అడ్డదిడ్డంగా కేసులు పెట్టడం, ఆ తర్వాత ఇంటెలిజెన్స్ అతను సీతారామాజనేయులు
అతను ఒక పనికి మాలినోడు, అతను కూడా పూర్తిగా వన్ సైడ్ చేసి పారేశాడు. మీరు ఎప్పుడైతే వన్ సైడ్ తీసుకుంటారో ఇంక పోలీస్ వ్యవస్థ పైన గౌరవం ఎవరుకుంటుంది? వాళ్ళ తర్వాత పైన వాళ్ళకి దానిలో కొంతమంది సిన్సియర్గా పనిచేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏం చెప్తా అన్నారు? వాళ్ళు క్లియర్గా మీతో చెప్తా అన్నారు, మాతో చెప్తా అన్నారు, ఏం చేస్తాం సార్ పైన అట్లుంది అంటారు. మీతోనే అంటా అన్నారు చాలామంది. ఏం సార్ ఇట్లా వేయకూడదు కదా అని మీరంటే ఏం చేద్దాం మాకు పై నుంచి అట్లుంది అంటారు. కాబట్టి అంటే అది మారాలి, అది మారితే తప్ప వీలు కాదు. వ్యక్తుల గురించి చెప్పడంలే, తర్వాత ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ పోతే ఎవరున్నారు అని అనే వాళ్ళకి కూడా సమాధానం ఒకటే. దానికి చెప్పేది ఏమంటే, ఇది 2004లో కూడా సేమ్ ఇలాంటి ఇష్యూనే వచ్చింది. అప్పుడు 2004లో ఎవరున్నారు అనిపిస్తున్నారు, కానీ తర్వాత యూపీఏ ఏర్పడింది. ఏర్పడిన తర్వాత మన్మోహన్ సింగ్ గారిని ఎన్నుకున్నారు, ఆయన 10 ఏళ్ళు పరిపాలన చేశాడు. మన్మోహన్ సింగ్ పాపం దిగిపోయే నాటికి కూడా ఆయన మీద ఎలాంటి ఆరోపణలు అనైతిక విషయాలు లేవు. కాబట్టి ఏమంటే, మేము ఎవరు అభ్యర్థి లేదంటే ఎవరు నాయకుడు అనేది కాదు, ఏ విధానాలపైన ఎలక్షన్ జరుగుతుంది అనేది ముఖ్యము. ఇప్పుడు మేము అనుకుంటున్నది ఏమంటే, 2024 పార్లమెంట్ ఎన్నికల్లో అత్యంత ప్రధానమైన ముఖ్యమైన అజెండా ఏమంటే, ఈ లౌకికవాదాన్ని, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకోవడమే ముఖ్యము. తర్వాత ఇండియా కూటమి మెజార్టీ వచ్చిన తర్వాత ఇండియా కూటమి వాళ్ళందరూ కూడా కూర్చొని ఎవరు ప్రైమ్ మినిస్టర్గా ఉండాలనేది ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకుంటారు. ఎందుకంటే మన భారతదేశ రాజ్యాంగంలో, ఎన్నికల సిస్టంలో పార్లమెంటు సభ్యులను ఎన్నుకుంటాం కానీ ప్రైమ్ మినిస్టర్ని ఎన్నుకోం. పార్లమెంటు సభ్యులు ఎన్నుకున్న తర్వాత పార్లమెంటు సభ్యులు ఎవరైతే మెజార్టీ ఉంటారో, మెజార్టీ కూటమి వాళ్ళు ఎన్నిక, ఒకే పార్టీకి మెజార్టీ వచ్చిందనుకో ఆ పార్టీ వాళ్ళు ఎన్నుకుంటారు. అట్లా కాకుండా కూటమి పార్టీలకు మెజార్టీ వస్తే కూటమి వాళ్ళందరూ కూడా కూర్చొని చర్చించుకొని ప్రజాస్వామ్యబద్ధంగా ప్రైమ్ మినిస్టర్ ఎన్నుకోవడం జరుగుతుంది. కాబట్టి అదేం పెద్ద కష్టం కాదు. రాహుల్ గాంధీ ఉంటారా, మల్లికార్జున ఖర్గే ఉంటారా, ఇంకోరు ఉంటారా, అది సమస్య కానే కాదు. ఇప్పుడు ఎన్డీఏ కూటమి ఓడిపోవాలి, ఓడిపోతే తప్ప ఇండియా కలిసి ఉండదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.